హాయ్, దిస్ ఇస్ రఘు. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో ఆశ్లేష బలి, నాగప్రతిష్ట, సర్ప సంస్కార పూజ గురించి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో ప్రధానమైనటువంటి సర్ప సంస్కార పూజ గురించి ఇంకా అనేక అనుమానాలను, ప్రశ్నలను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. దీని గురించి నేను పండితుల ద్వారా మరియు వివిధ మాధ్యమముల ద్వారా సేకరించిన విషయాలతో మీకు పరిపూర్ణంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని విశ్వసిస్తున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. కులసర్ప దోషాల్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ అందులో ముఖ్యమైనవి 12. అనంత, శంఖపాల, కర్కోటక, శేషనాగ, గులిక, పద్మ, మహాపద్మ, వాసుకి, తక్షక, విషక్త, పాతక, శంఖచూడ. ఇందులో ఏ కాల సర్పదోషం ఉందో తెలుసుకోవాలి అంటే వాళ్ళ జన్మించిన సమయంలో ఉండే గ్రహస్థితులను బట్టి, ఆ స్థానాన్ని బట్టి మాత్రమే తెలుసుకోవచ్చు. అయితే ఇందులో ఒక్కొక్క కాలసర్ప దోషానికి ఒక్కొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఈ కాలసర్ప దోషాలని మనం పుట్టిన సమయం ఆధారంగా, అప్పుడున్న గ్రహస్థితుల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఏ కాలసర్ప దోషమో తెలిస్తే అది ఏ వయసులో ప్రారంభమై ఏ వయసు వరకు ఉంటుందో కూడా మనము తెలుసుకోవచ్చు. కాలసర్ప దోషానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు తలెత్తక మానదు. ఈ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి నేను ఇప్పుడు ప్రయత్నిస్తాను. మొదటి ప్రశ్న, ఎవరైనా కాలసర్ప దోష పూజని చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఎందుకంటే ఇది గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలుసో తెలియకో సర్పహాని చేసినట్లయితే ఆ దోష నివారణకు ఈ పూజలో పిండ తర్పణాలు వదులుతారు. అలా చేయడం వల్ల ఈ దోషం పోతుందని భావిస్తారు. దోషం లేనివారు పిండ తర్పణాలు వదలడం అంత మంచిది కాదు. రెండో ప్రశ్న, మనకు కాలసర్ప దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి? ఇది మనం జన్మించిన సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి తెలుసుకోవచ్చు. మనము జన్మించిన సమయంలో గ్రహాలన్నీ రాహు కేతువు మధ్య బంధించబడి ఉంటే మనకు సర్పదోషముందని భావిస్తారు. దీనిని రాశిచక్రం ఆధారంగా తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 9 గ్రహాలు, 12 రాశులు, 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ రాశిచక్రంలో ఒక వ్యక్తికి 1వ భాగంలో రాహు ఉండి, 7వ స్థానంలో అంటే సప్తమ స్థానంలో కేతు ఉండి, మిగిలిన స్థానాల్లో అంటే 2, 3, 4, 5, 6 దీనిలో గ్రహాలన్నీ బంధించబడి ఉంటే అతనికి కాలసర్ప దోషం ఉందని భావిస్తారు. మూడవ ప్రశ్న, జన్మించిన సమయము మన దగ్గర లేనప్పుడు కాలసర్ప దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి? జన్మించిన సమయం లేనప్పుడు మనం ఎలాగైతే మన రాశిని, నక్షత్రాన్ని, మన జన్మనామంపై తెలుసుకుంటామో అలాగే ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు. మనము దీన్ని రహస్య వేదిక్ astrology.com ద్వారా మనము తెలుసుకోవచ్చు. దానితో పాటు ప్రతి పనికి మనకు ఆటంకం కలుగుతూ ఉండడము, ఆర్థిక ఇబ్బందులు, మానసికంగా ప్రశాంతంగా లేకపోవడము, దీర్ఘకాలిక వ్యాధులు ఇలాంటివి ఉండి ఉంటే మీరు ఈ వెబ్సైట్ ద్వారా మీ పేరును ఎంటర్ చేసి కాలసర్ప దోషం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కాలసర్ప దోష టికెట్ని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఎలా బుక్ చేసుకోవాలి? సర్ప సంస్కార పూజను చేసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరైనా 90 రోజుల ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దీని ధర 3,300గా ఉన్నది. ఆన్లైన్లో బుక్ చేసుకొని వాళ్ళు ఆలయంలో ఉన్న కౌంటర్ దగ్గర వెళ్ళి కూడా తీసుకోవచ్చు. కానీ ఇవి సెలవు దినాలలో మనకు దొరకకపోవచ్చు. ఇక చివరి ప్రశ్న, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సర్ప సంస్కార పూజను ఎలా చేస్తారు? పూజ చేసుకోదలుచుకున్నటువంటి వ్యక్తితో సహా ఈ పూజకి 4 గరిష్టంగా అనుమతి ఉంటుంది. ఈ పూజను 2 రోజుల పాటు చేస్తారు. మొదటి రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పూజ చేయబడుతుంది. ఈ పూజ చేయదలుచుకున్నటువంటి వ్యక్తి ఉదయాన్నే లేచి దగ్గరగా ఉన్నటువంటి కుమారధార నది దగ్గర పవిత్ర స్నానాన్ని ఆచరించి ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 6 ప్రదక్షిణలను చేయవలసి ఉంటుంది. పురుషులు ధోతి ధరించాల్సి ఉంటుంది. ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత
ఆలయం దగ్గరగా ఉన్నటువంటి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న రసీదును చూపించాలి. వారు ఆ రసీదును తీసుకొని అసలైన టికెట్ను మనకు ఇస్తారు. టికెట్ తీసుకున్న తర్వాత ఆలయంలో సర్ప సంస్కార పూజ చేసే హాలు దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. పూజ చేయదలుచుకున్నటువంటి వ్యక్తులని 8 సమూహాలుగా విభజిస్తారు. ఈ 8 సమూహాలకు 8 మంది పూజారులు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ తర్వాత సంకల్పం అనేది చేయబడుతుంది. సంకల్పం చేసిన తర్వాత మీకు ఇచ్చిన నంబర్ ఆధారంగా మీరు అప్పటికే ఏర్పాటు చేసినటువంటి పూజ సామాగ్రి దగ్గర వెళ్లి కూర్చోవాల్సి ఉంటుంది. ఇందులో ఒక స్నేక్ ఐడల్, గోనోపిండితో చేసినటువంటి రెండు పాములు, ఒక టవాల మరియు పూలు ఉంటాయి. అందరూ కూర్చున్న తర్వాత పూజ ప్రారంభిస్తారు. పూజ పూర్తి అయిన తర్వాత ఆహారము ప్రసాదాలను ఇస్తారు. మొదటి రోజు పూజ పూర్తయిన తర్వాత ఏ ఆలయంలో దర్శనం అనేది చేసుకోకూడదు, నేరుగా రూమ్కి వెళ్ళిపోవచ్చు. రెండవ రోజు కూడా మొదటి రోజు ఎక్కడైతే పూజ చేశారో అక్కడికే మనం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వెళ్లే ముందు మళ్ళీ ఆదిసుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మీకు పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం అనేది ఇవ్వబడుతుంది. ఆ ప్రసాదాన్ని 12 రోజుల పాటు ఉదయం అల్పాహారానికి ముందు సేవించి తర్వాత అల్పాహారాన్ని భుజించాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.